నమస్కారం అండి. మీరు యూట్యూబ్లో ఎటువంటి రివ్యూని ఇప్పటికు చూసి ఉండరు. ఈ మొబైల్ వచ్చేసి వివో V27 ప్రో, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2023. ఇది వచ్చేసి హువై మొబైల్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2016. అయితే ఈ వీడియో చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మీరు డిస్ప్లేని అబ్జర్వ్ చేస్తే ఫ్లిక్కర్ అవుతుంది. ఈ డిస్ప్లే మనకి ఫ్లిక్కర్ అవుతుంది, రైట్? ఈ ఫ్లిక్కరింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏ వస్తువు చూసినా అది మన కంటి రెటినా మీద ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఈ ఫ్లిక్కరింగ్స్ కూడా కంటి రెటినా మీద ఫామ్ అవ్వాల్సింది ఖచ్చితంగా. కాబట్టి ఫ్లిక్కరింగ్ అనేది అందుకోసం, ఇటువంటి డిస్ప్లేని మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మండుతాయి. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ మొబైల్కి ఏదో ఒక ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ఉంది అంటున్నారు. సర్టిఫికేషన్ ఉన్నా కూడా ఇది ఫ్లిక్కర్ అవుతుంది. నాకైతే కళ్ళమంట దీంతోనైతే ఉంది. ఇది వచ్చేసి హువే మొబైల్, 2016 నుంచి యూజ్ చేసి 2018 నుంచి యూజ్ చేస్తున్నాను. రోజుకు 10 గంటలు యూజ్ చేసినా దీంతో ఎటువంటి ఐ స్ట్రెయిన్ కాదు. ఒక లాంగ్ యూసేజ్ వలన కళ్ళు అయితే మండుతాయి. 10 గంటల తర్వాత, 12 అవర్స్ తర్వాత అయితే కళ్ళలో మంట అయితే ఉంటుంది. అంటే యూజ్ చేసిన ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎటువంటి కంటి పైన స్ట్రెయిన్ అనేది ఉండదు. ఇది వివో V27 ప్రో, 2023లో మ్యానుఫ్యాక్చర్ అయింది. 2016లోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి కూడా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.